హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ రైడ్ విత్ కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు వచ్చి గోప్రో 8 అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఇది నాకు ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎలా తెప్పించాను అనే దాని గురించి రివ్యూ, ప్లస్ అట్ ద సేమ్ టైం అన్బాక్సింగ్ వీడియో అండి. సో లెట్స్ స్టార్ట్ డూయింగ్ అన్బాక్సింగ్ వీడియో. అన్బాక్స్ చేసే ముందు ఒకసారి మన గోప్రోని పోయి కలెక్ట్ చేసుకోవాలండి. సో మన గోప్రోని వెళ్ళి కలెక్ట్ చేసుకుని వద్దాం ఫస్ట్. ఏంట్రా వీడు గోప్రో కలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా? ప్రస్తుతానికి మన గోప్రో అయితే ఇక్కడే ఉందండి, షాప్ కాదు. మన గోప్రో ఫ్లైట్లో నుంచి దుబాయ్ నుంచి ఇక్కడికి ఇప్పుడే ల్యాండ్ అయింది. మనం ఇక్కడి నుంచి దాన్ని కలెక్ట్ చేసుకోవాలి గోప్రోని. ఒకసారి ఎయిర్పోర్ట్ వ్యూ ఎంజాయ్ చేయండి. మన గోప్రో ఈ ఫ్లైట్లోనే ఉందండి, కొద్దిసేపట్లో మన చేతికి రాబోతుంది. నా ఫ్రెండ్ సురేష్ అని చెప్పి దుబాయ్లో ఉంటాడండి. సో అతను ఇండియాకి వస్తుంటే అతని దగ్గర నుంచి నేను ఇది తెప్పించడం జరిగింది. ఇక్కడ అమెజాన్లో ఒక్కోసారి 38,000, ఒక్కోసారి 35,000 అలా ఉండేది. నాకు అక్కడైతే ఇది ఎగ్జాక్ట్గా 25,000 రూపీస్ పడింది. సో అందుకని నేను అక్కడి నుంచి తెప్పించాను. మీరు కూడా ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అలా అక్కడ ఉంటే అక్కడి నుంచి తెప్పించుకుంటే మనకు చాలా తక్కువ ప్రైస్లో. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేను ఈ గోప్రో దాని గురించి. సో నా మోటో బ్లాగ్ స్టార్ట్ చేయడానికి నాకు గోప్రో, యాక్చువల్గా నేను ఇక్కడే పర్చేజ్ చేద్దాం అని అనుకున్నాను, కానీ బట్ ఇక్కడ రేట్ ఎక్కువ ఉండడం వల్ల నేను అక్కడ నుంచి తెప్పించడం జరిగింది. ఇద్దామండి. రెండు 2 స్టిక్కర్స్ ఉన్నాయి. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒకటి మాన్యువల్గా బుక్ ఇచ్చారు, ఇంకోటి మాన్యువల్ యూజింగ్ బుక్ ఒకటి, హెల్మెట్ మౌంట్ ఒకటి, బ్యాటరీ ఒకటి, సీ కేబుల్ ఒకటి ఇచ్చారు. సో ఫైనల్గా ఎన్నో రోజుల నుంచి నేను ఈ గోప్రో దాని గురించి వెయిట్ చేస్తున్నాను నా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి. సో ఎక్సైట్మెంట్గా ఉంది. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దామండి. అండ్ దీని నుంచి లాక్ రిలీజ్ చేయాలంటే, సో ఇది ఒక చిన్న లబ్బర్ టైప్ ఒకటి ఇచ్చారు, ఆ లబ్బర్ ఇలా తీసి దీన్ని ఇలా ప్రెష్ చేస్తే వచ్చేసింది. ఇది లబ్బరు. సో ఇది స్క్రూ ఒకటి. అండ్ ఇది ఇంకొక మౌంట్, ఇది వచ్చి హెల్మెట్ మౌంట్. సో ఇప్పుడు బ్యాటరీ వేసి చూద్దామంటే దీంట్లో ఒకసారి. సో డోర్ ఇట్లా కింద చిన్న క్లిప్ టైప్ ఉంది, దాని కిందికి ఇలా లాగాలి. ఇట్లా తీసి దీన్ని జస్ట్ ఇలా పైకంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. బ్యాటరీ ఇన్స్టాల్ మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్ చేద్దామండి. బ్యాటరీ తక్కువ ఉన్నట్టుంది, ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ అయితే పెట్టానండి. ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ కాగానే గోప్రో 8 అని ఇలా పడుతుంది డిస్ప్లే. స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ తీద్దాం. సో సెట్టింగ్స్ అడుగుతుంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ డేట్ అండ్ టైం. ఓకే, డేట్ టైమ్స్ అన్ని సెట్ చేసిన తర్వాత దీంట్లో మెయిన్ మెమరీ కార్డు వేయాలి. ఇంకొక విషయం అండి, దీంట్లో ఏ మెమరీ కార్డ్ అంటే అది సెట్ అవ్వదు. గురించి గోప్రో 8 దాని గురించి కొన్ని, అంటే గోప్రోస్ యూజ్ చేసే దాని గురించి సపరేట్గా కొన్ని మెమరీ కార్డ్స్ ఉన్నాయి, ఇది సపోర్ట్ చేసేటివి కొన్ని ఉన్నాయి. సో ఇది విజువల్ క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఈ టైప్ ఆఫ్ ఉన్న మెమరీ కార్డు మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తుంది, వేరే మెమరీ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే మెమరీ కార్డ్ ఈ టైప్ మెమరీ కార్డ్ తీసుకున్నాను, మనకి వర్కౌట్ అవ్వట్లేదు. దీన్ని మీకు ఒకసారి 2 ఇమేజెస్ ఒకసారి మీకు ఫోటో తీసి పెడతాను. ఈ మెమరీ కార్డ్ అయితే సపోర్ట్ చేయట్లేదండి. ఫోన్ మెమరీ కార్డ్స్ అయితే దీనికి సపోర్ట్ చేయదు, ఓన్ స్లాట్ ఉందండి మెమరీది. లోపలికి ప్రెస్ చేయగానే లాక్ అవుతుంది. మళ్ళీ సేమ్ దాన్నే రెండోసారి ప్రెస్ చేస్తే లాక్ రిలీజ్ అవుతుందండి. ఫోటో ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనకి డోర్తోకి మైక్ అడాప్టర్ ఫిట్ చేసుకోవడానికి కుదరదు. సో కంపల్సరీ
దీనిది సపరేట్ డోర్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ ఉంది. సో అది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు డోర్స్ ఆర్డర్ చేశానండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉందని చూపిస్తాను ఒకసారి చూడండి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మన గోప్రోకి వచ్చే డోర్. దీనికి ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మన గోప్రోకి ఒరిజినల్గా వచ్చేది, ఇది మనకి మైక్ అడాప్టర్ పెట్టుకోవడానికి గ్యాప్ ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఇప్పుడు మన ఒరిజినల్ దానికి ఎలా అయితే కింద ఇట్లా లాక్ సిస్టమ్ ఏదైతే ఇస్తాడో లాక్ ఉంది చూసారా, ఇట్లా అంటే రెడ్ కలర్తో వస్తుంది ఇట్లా ప్రెస్ లాక్. ఇది ఏదైతే ఉందో సేమ్ ఇదే టైప్లో దీన్ని ఇట్లా హోల్తో పాటు లాక్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇది వచ్చి 1300 రూపీస్ పడుతుందండి, ఎంతో పడుతుంది. ఇది అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశాను నేను. ఇది దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇది కూడా డోర్ ఉంది, కానీ దీనికి ఇక్కడ జస్ట్ ఈ లాక్ సిస్టమ్ అనేది లేదు, జస్ట్ అంతే డిఫరెన్స్ ఈ రెండింటికి. ఇది వచ్చి సమ్ 700 చేంజ్ ఎంతో పడుతుంది. బిల్ క్వాలిటీ అయితే ఇదే కొంచెం ఇది కొంచెం బాగుంది. ఇది వచ్చి కొంచెం లైట్ వెయిట్ ఉంది, ఇది వెయిట్ ఎక్కువ ఉంది. పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి. సేమ్ ఇది కూడా ఇట్లే అండి, దీనికి ఇట్లా క్లిప్స్ టైప్స్ ఇచ్చారు. ఇలా పెట్టి జస్ట్ దీన్ని పుల్ చేస్తే మనకి ఇట్లా మైక్ అడాప్టర్ పెట్టుకోవడానికి గ్యాప్ వచ్చేసింది. GoPro 7కి అయితే మనకి ఇట్లా ఇజటి కాదండి, దానికి మనం మనకి సపరేట్గా మౌంటింగ్ దీనికైతే GoPro 8కి దీనికే ఇన్బిల్డ్గా వస్తున్నాయి. తిరిగిపోయినా సరే మళ్ళీ మనము అమెజాన్లో సపరేట్గా దొరుకుతుంది, పర్చేజ్ చేసుకోవచ్చు. స్క్రూ సిస్టమ్స్ ఇచ్చారు ఇక్కడ, స్క్రూ టైప్ అవి. ఇది మ్యాగ్నెట్ సిస్టమ్తో ఉంది, ఇట్లా క్లోజ్ చేయగానే అది అతుక్కుపోతుంది. నా నెక్స్ట్ వీడియో వచ్చి నా బైక్ది మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను కొత్త GoProతో. అండ్ కొత్తగా హెల్మెట్ కూడా తీసుకున్నాను, దాన్ని ఎవరైనా దాని అన్బాక్స్ కూడా ఒకసారి ఎవరైనా చూడకపోతే ఐ లింక్లో పెడతాను, ఒకసారి చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. అండ్ దయచేసి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతటితో ఎండ్. బై బై.